బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా లక్షిట్పెట్టి పట్టణంలో జాతీయ రహదారిపై మండల బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరిగోపాలరావు, బొప్పు కిషన్, మధు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. సంజయ్ అన్న గారికి జరిగిన అవమానం చాలా బాధాకరం. నిజంగా చెప్పాలంటే దుబాకాలో మనం గెలుస్తున్నామని ఒక్క కక్షతోటి ఇలా ఎంపీని ఒక ఎంపీ అని చూడకుండా కూడా ఇలా చేయడం వల్ల మాకు ఎంతో ఎంతో బాధ అనిపిస్తుంది. కేసీఆర్ పాలన అంటే రాజాకార్ల పాలన లెక్క చేస్తుండు. కేసీఆర్ ఓడిపోతుండు, ఖచ్చితంగా ఓడిపోతుండు. అందుకనే ఈ రకంగా చేస్తుండు. ఒక నోటీస్ పంపలేదు, ఏది పంపలేదు. ఒక క్యాండిడేట్ని అక్కడ ఇలా పెట్టి 5 గంటలు ఉంచిండు అంటే కేసీఆర్కి ఎంత భయం వస్తుందో అర్థం చేసుకోండి. కేసీఆర్ ఖబర్దారు, గుర్తుంచుకోండి. నువ్వు ఖచ్చితంగా ఓడిపోతున్నావు, మేము రాసిస్తున్నాం. నువ్వు దుబ్బాకల ప్రజలందరికీ నేను చేతులెత్తి వందనాలు చెప్తున్నా. ఇదన్నా చూశాను, మీరు ప్రజలారా గమనించండి, ఓటు వేయండి, రఘునాథ్ అన్నని గెలిపించండి. మీకు కావాల్సిందంతా రఘునాథ్ అన్న ఇస్తాడు, ఖచ్చితంగా చెప్తున్నా. చూడండి, ఇప్పుడే ఇంత ఎంపీ ఎమ్మెల్యేలను చూడకుండా ఈ రకంగా చేస్తుండు అంటే ఒకవేళ గెలిచినాక మీ ప్రజలారా మీరు ఎలా ఉంటారు, ఏ రకంగా ఉంటారో ఆలోచించుకోండి. మీరు ఈ విధంగా చెప్తున్నా, రాత్రి 10 సంజయ్ అన్నని అలా అవమానించుడు చాలా చాలా బాధాకరం. దీనివల్ల మేము బీజేపీ అందరం ఖండిస్తున్నాం, నిరసన చెప్తున్నాం. ఇంకేమైనా చేయగలుగుతాం, మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఎన్నికల కార్యక్రమం లోపల నిన్న బీజేపీ కార్యకర్తల పైన, బీజేపీ క్యాండిడేట్ పైన, బీజేపీ యొక్క సంబంధితుల ఇళ్ల పైన దాడి చేసి బీజేపీని అభాస పాలు చేసి భయానకమైనటువంటి పరిస్థితులు సృష్టించి దుబ్బాక లోపల బీజేపీ అనేది పాల్గొనకుండా చేయడానికి వరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను మేమంతా ఖండిస్తున్నాము. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అందరము అన్ని ప్రాంతాల లోపల నిన్న జరిగిన సంఘటనకు అందరం కూడా వ్యతిరేకంగా బీజేపీ తరఫున ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభు కేసీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం గారు దుబ్బాక లోపల బీజేపీ అంటేనే భయపడుతున్నాడు. ఎందుకు వచ్చింది ఆయనకి ఈ భయం? ఏం చేస్తుంది ఆయనకి ఈ భయం? ఆనాడు నైజాం తరలి వంచిండు, ఆనాడు మన సర్దార్ వల్లభ్ పటేల్, ఈనాడు అమిత్ షా మంచుతాడు. కేసీఆర్ యొక్క తలను, కేసీఆర్ బిరుసును మంచుతాడు. ప్రజలారా గమనించండి, ఈ యొక్క ప్రభుత్వం యొక్క చర్యలు గమనించండి. ఈ ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వండి. టీఆర్ఎస్ యొక్క పాలనను అంతమొందించడానికి కేసీఆర్ యొక్క మతం అనసడానికి వరకు దుబ్బాక ఎన్నికను దుబ్బాక ఎన్నికను మనం చూసుకొని దుబ్బాక లోపల అందరూ బీజేపీకి ఓటేసి బీజేపీని గెలిపించాలని చెప్పేసి మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాము. బీజేపీని పాల్గొనకుండా, బీజేపీ కార్యకర్తలు రోడ్డు మీద కాకుండా, బీజేపీ కార్యకర్తలు ఎన్నికల కార్యక్రమం పాల్పంచకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వ చర్యలను ప్రజలంతా గమనించాలని చెప్పేసి మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాటకి దుబ్బాకలో జరుగుతున్నటువంటి ఏదైతే ఎలక్షన్, కేవలం ఇది కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి ఒక గొడ్డటి పెట్టు లాంటిది. ఎందుకంటే గడిచినటువంటి 6 సంవత్సరాలు జరిగినటువంటి పాలనలో వాళ్ళు చేసిన వైఫల్యాలను
ఈరోజు దుబ్బాక ప్రాంత ప్రజలంతా గమనిస్తున్నారు, యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజలక కూడా గమనిస్తున్నారు. అక్కడ ఓడిపోతున్నామనే భయం వల్ల ముందుగానే తెలువడంతో ఏదైతే సిద్దిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అగ్గిపెట్ట దొరకటి హరిచేరావు అబద్ధాలరావు ఇవల్ల కేవలము రఘునందన్ అన్నటువంటి ఒక హైకోర్టు అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ను మేధావి చదువుకున్నటువంటి వ్యక్తిని ఇవల్ల ఇంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే యావత్ తెలంగాణ ప్రజానికమంతా కూడా గమనిస్తున్నారు. దానికి తోడుగా ఎవరైతే పోలీసు వాళ్ళు కానీ ఇంకా ఇతరత్ర ఉన్నతాధికారులు కూడా రఘునందన్ ఇంటిపైన దాడి చేసి ఎలాంటి నోటీసులు లేకుండా వారి ఇంటిపైన ఎవరైతే వెళ్ళినో వాళ్లకు రాజకీయాలు చేయాలనిపిస్తే కాకి బట్టలు వదిలేసి ఖచ్చితంగా ఖద్దర్ బట్టలు వేసుకొని రాజకీయాలు ప్రత్యక్షంగా చేయండి. అదేం లేదు, కానీ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ప్రభుత్వ ఆస్తులు తిరుగుకుంటా పార్టీలకు కొమ్ము కావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ పార్టీలు ఉండడం స్వాస్థ్యం కాదు. ఇంతకుముందు మనం ఎన్టీఆర్ను చూసినాం, ఇందిరాగాంధీని చూసినాం, రాజకీయాల్లో ఓడిపోవడం గెలవడం సహజం. కానీ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా అధికారికంగా వాళ్ళ పరిధిలోనే పనిచేయాలి. అంతే తప్ప వాహనాలను చెక్ చేయడం, అరే మరి అదే కల్వకుంట్ల ఫ్యామిలీని కూడా చెక్ చేయండి, వాళ్ళ వాహనాలను కూడా చూడయ్యండి, కల్వకుంట్ల ఫామ్ హౌస్ను చూడయ్యండి, మీకు ఆ దమ్ముందా? ఇది పోలీసు వ్యవస్థ కరెక్ట్ కాదు. అలాగే బండి సంజయన పైన ఏదైతే పోలీసు వ్యవస్థ నిన్న చేసినటువంటి దురదృష్ట సంఘటన ఇది అమానుషం. దీన్ని యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఖండిస్తూ ఉంది. ఇలాంటి దుర్ఘటన సంఘటనలు మరోసారి ఇట్టా జరిగితే జరగబోయే సంఘటనలకు అన్ని కల్వకుంట్ల ఫ్యామిలీ కారణమని చెప్పి మేము ముక్తంకటంగా ఖండిస్తాం. బీజేపీ ఒక కచర పాలన తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే కచర పాలన ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అదే భాగంలో దుబ్బాకల బై ఎలక్షన్ నడుస్తున్నాయి. అందులో భాగంగా మా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి హైకోర్టు అడ్వకేటు రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నాడు. అక్కడ నుండి అక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, ఈ బీజేపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే బీజేపీ పార్టీ గెలుస్తుంది కాబట్టి మన పరువు పోతుంది అని చెప్పాలి, టీఆర్ఎస్ పరువు పోతుంది ఇద్దరికి అది తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక అగ్గిపెట్టె మినిస్టర్ అయినటువంటి వ్యక్తి అగ్గిపెట్టె దొరకలేని వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మా రాత్రి మా అధ్యక్షుడుని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న క్యాండిడేట్ వాళ్ళ అత్తగారు ఇట్లా డబ్బులు పెట్టి తీసే వీళ్ళే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుపోయి డబ్బులు పెట్టుంది అక్కడ మీడియా అందరు చూసినారు రాత్రి. దాన్ని చూసి గొడవలు అయితే నేను చెప్పని మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మరియు ఎంపీగా కరీంనగర్ బయలుదేరి సిద్దిపేట పోతుంటా అంటే అక్కడ ఉన్నటువంటి సిపి ఒక ఎంపీని అని చూడకుండా రాష్ట్ర అధ్యక్షుడు అని చూడకుండా అరెస్ట్ చేసి బండ్లకెళ్ళి దిగుతూ ఉంటే గొంతు బట్టి నొక్కి కొట్టడం జరిగింది. దీని భాగంగా మేము అక్కడ గెలుస్తున్నాం, ఈ దుబ్బాకల బీజేపీ గెలుస్తున్నది, ఖచ్చితంగా గెలుస్తున్నాం అనేది ఒక దీంతో సిగ్గుపోతుంది అని చెప్పని అక్కడ ముఖ్యమంత్రి రాచరిక పాలన పరిపాలిస్తున్నాడు. కాబట్టి దీనికి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడిని మా అందరినీ అరెస్ట్ చేయడం కారణంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపుతుంటూ రాస్తా రోకలు చేస్తుంటే ఈరోజు లక్షరిపేటల మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మేము గెలుస్తున్నాం దుబ్బాకల గెలిచిన తర్వాత ఇప్పటికీ తెలంగాణ అసెంబ్లీలో ఒక పులి ఉన్నది, దానికి తోడుగా దుబ్బాక నుండి ఒక సింహాన్ని పంపుతానమని చెప్పారని తెలుపుతున్నాం. ఏ భారత్ మాతాకి.